షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చాలా జోరుగా సాగుతోందని అన్నారు. ప్రజలకు కొత్త మార్పు, కొత్త విధానాలు, కొత్తగా పథకాలు తీసుకురావాలని, ప్రజల్లో చాలా మార్పు ఉందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్నో పథకాలు చేపడుతుందని తెలిపారు. అతి తక్కువ టైంలో నేను బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, పార్టీ నుండి కొత్త విధానాలు, కొత్త మార్పు తీసుకురావాలని కూడా పార్టీలో చేరానని తెలిపారు. షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అన్నారు. పని గదికు వస్తున్నాడు కడిగిన ఉద్యం లాంటోడు మనసున్నా మహారాజే అంటే చేతులు. నేను ప్రజల్లో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో గత 13 సంవత్సరాల్లో నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా గానీ విమర్శించినటువంటి దాఖలాలు లేవు. వ్యక్తిగతంగా గానీ ఎవరైనా పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ పెట్టినట్లేదు. లేకపోతే నేనేదైనా అధికార దుర్వినియోగం చేసే క్రమంలో ఆఫీసర్లుగా చేయి దాపింది లేదు, కాంట్రాక్టర్లుగా చేయి దాపింది లేదు. నన్నైతే పక్కన పెట్టండి, నన్ను నమ్ముకొని నాకు ఎంబడుండి ఓటేసి నమ్మకంతో 13 సంవత్సరాలతోటి నా అనుచర వర్గం ఎవరు ఎప్పుడు ఎక్కడ కూడా వెళ్ళి మరి ప్రజలను పీడించినట్టు కానీ ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. అలాంటి ఒక వాతావరణంలో 13 సంవత్సరాల్లో నేను అందించినటువంటి ఈ ప్రజాక్షేత్రంలో ప్రజల క్షేమం కోసం ప్రాంత ఏదైతే వార్డు మాదాపూర్ గాని అఫీస్ పేట్ డివిజన్ అభివృద్ధి కోసం నేనేదైతే కృషి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగిందో అదంతా కూడా మీరిచ్చినటువంటి అవకాశానికి నిర్వచనంగా నేను ముందుకు సాగినటువంటి సందర్భంలో మరి 2009 కంటే ముందు నేను ఎమ్మెల్యేగా నేను ప్రచార కార్యక్రమం చేసుకుని ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో నాకు నాటి పరిస్థితుల్లో నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాలే. నేను అన్ని స్థాయిలో ప్రయత్నం చేసినా అప్పుడున్నటువంటి సమీకరణలు సహకరించక నాకు 2009 లో టికెట్ జనరల్ అసెంబ్లీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోతే అవిటిని పరిష్కరించుకుంటూ పోయేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి సందర్భానికి ఎమ్మెల్యే మీరు ఎవరైతే ఎన్నుకోవడం జరుగుతుందో దానికి ఇప్పుడున్నటువంటి ఈ ఒక కాల వ్యవధి సుమారు ఒక 5 రోజులు ఉన్నది. 6వ రోజు మీరు ఒక ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఉంటది. కాబట్టి మీ ముందు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి పార్టీల ద్వారా ప్రజాప్రతినిధులుగా ముందుకు రావాలనుకుంటున్న వారు ప్రతి ఒక్కరు కూడా ప్రజల ముందు రావడం జరుగుతుంది. నేను ప్రధాని కానీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా, జగదీశ్వర్ గౌడ్ అనే నేను గత 2009 నుంచి నాటి నుంచి నేటి వరకు ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేమం కోసం ఈ యొక్క వార్డుల ఆఫీస్ పే డివిజన్ గాని మాదాపూర్ డివిజన్ అభివృద్ధి కోసం గాని నేను చిత్తశుద్ధితోటి శక్తి మంచన లేకుండా ఎప్పటికప్పుడు ఒక ప్రజల యొక్క మననలు ఏవైతే ఉన్నాయో ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ప్రజలతోటి మమేకమై మరి ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకుంటూ నా యొక్క వ్యక్తిత్వం ఏదైతే నన్ను అఫీస్ పే డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం జరిగింది. అప్పుడు ప్రజల ఒక దీవెనలతో దేవుని ఆశీర్వాదంతో 2447 ఓట్ల మెజారిటీ తోటి మీరు నన్ను మొట్టమొదటిగా గెలిపడం జరిగింది. ఆ ఒక గెలుపుతోటి నేను ప్రజల సమస్యలతో ఏదైతే ప్రజా సంఘాలు గాని లేకపోతే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరైతే ఉండినో వాళ్ళతోటి సమయానుసారంగా వారు నా ముందు పెట్టినటువంటి ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందు పోతున్నటువంటి తరుణంలో 2014 లో కూడా నేను ఒకసారి ఇండిపెండెంట్ గా నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు అధినాయకం అదే నాయకత్వం పైన గౌరవం తోటి వారు విన్నవించుకున్నటువంటి నేపథ్యంలో ఉపసంహరించుకోవడం జరిగింది. 2016 లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినప్పుడు నాకు 2 టికెట్లు ఇవ్వడం తోటి మాదాపూర్ నుంచి నన్ను మీరందరూ మైత్రినగర్, మదీనాగూడ ఇంజనీరింగ్ ఎంక్లేవ్, గంగారం అక్కడ నుంచి ఇక్కడ శాంతినగర్ కు రావడం జరిగింది. ప్రజలు బాగా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు. ప్రత్యేకించి ప్రజలు
శేరిలింగంపల్లి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. రానున్నటువంటి నవంబర్ 30 నాడు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు కోటేసి మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాలన్నటువంటి సంకల్పంతో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నారు. ప్రత్యేకించి పార్టీ అభ్యర్థి ఒక పక్కనైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 కార్డు గ్యారంటీ స్కీములు అయితే ఉన్నాయో మహిళలకు ప్రత్యేకించి పెద్దపీట తర్వాత వారి గౌరవం కల్పించే విధంగా ప్రతి నెల 2500 రూపాయలు అందించడంతో పాటు మరి 500 రూపాయలకే సిలిండర్ ప్రస్తుతం ఏదైతే 1200 ఉందో 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా మహిళ మరి చేతిలో చిల్లి గవ్వ లేకున్నా రూపాయి చేతిలో లేకున్నా మరి ఆర్టీసీ బస్సులో ఉచితంగా మరి ప్రయాణం చేసేటటువంటి సౌకర్యం రాష్ట్రంలో నలుమూలలో ఎక్కడ వెళ్ళినా కానీ ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి సౌకర్యం మరి సోనియా గాంధీ గారు 6 కార్డు గ్యారంటీ స్కీములు డిక్లేర్ చేసిన దాంట్లో మహాలక్ష్మి మహిళలకు పెద్దపీట వేయడంతో పాటు విద్యారంగానికి కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల బహుజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరిస్థితులు వాళ్ళ తల్లిదండ్రులు లేక పిల్లలు విద్య అభ్యసించలేక ప్రభుత్వ పాఠశాలలు సకల సౌకర్యాలు లేక మధ్యలోనే నిరీక్ష ఇల్లిటరసీ పెరిగి మరి డ్రాప్అవుట్స్ కావడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు మరి బృందాలను రాష్ట్రాలకు పంపించి ఈ విద్యా వ్యవస్థ పటిష్టం ఏ విధంగా చేయాలి, డ్రాప్అవుట్స్ లేకుండా ఏ విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతోటి రూపకల్పన చేసినటువంటి విద్య ఏదైతే ఉందో దానికి మన మేనిఫెస్టోలో కార్పొరేట్ స్టైల్లో ఏ విధమైనటువంటి విద్యా బోధన అందిస్తుందో ప్రభుత్వ పాఠశాలలో కూడా మండలానికి కార్పొరేట్ విద్యాలయాలు ఏర్పాటు చేసి పిల్లలు ఎవరైతే ఎల్కేజీ టు 10th క్లాస్ చదువుకుంటారో కాంగ్రెస్ ప్రభుత్వమే వారికి ఆర్థిక సాయం అందిస్తుంది, ఇంటర్ వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇవన్నీ కూడా దీర్ఘకాల ప్రయోజనాలు. భవిష్యత్తులో ఎవరైతే పిల్లలు ఇట్లా చదువుకొని ఉన్నత స్థితికి వస్తారో వాళ్ళు ఒక ఆదాయం 20 లక్షల నుంచి 30 లక్షల 40 లక్షల రూపాయల దాకా ఆదాయం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి విద్యకు పెద్దపీట వేయడం జరిగింది, మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. దాంతోపాటు ఆరోగ్యం ఖరాబైతే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైతే 160,000 రూపాయలు ఇవ్వడం, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ఈ విధమైనటువంటి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు వెళ్ళినప్పుడు అభ్యర్థి ఒక ప్రకారం మరి మంచి ఉన్నటువంటి సందర్భంలో పార్టీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీది కూడా ప్రజలకు అండగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ వెళ్ళినా కానీ కూడా కులమత ప్రాంతాలకు అతీతంగా మరి మహిళలు కానీ పురుషులు కానీ సాధారణంగా స్వాగతించి మరి అద్భుతంగా తప్పకుండా నవంబర్ 30 నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సహజంగా ప్రజలు కోరుకునేది కూడా అదే, నాయకత్వ మార్పు రావాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అన్నటువంటి నినాదంతో ప్రజలు ప్రతి ఒక్కరి మనసులో గట్టిగా నెలకొని ఉంది. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నియోజకవర్గ పరిధిలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నటువంటి సంకల్పం ప్రజల్లో చాలా తీవ్రంగా కనబడుతూ ఉంది.